ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి వారి అమూల్యమైన సందేశాన్ని మనకి ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు ఒక్కసారి కరతాళతో స్వాగతం నిండు మనసుతో ముఖం నిండా చిరునవ్వులతో ఆప్యాయతలు అనురాగాలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం దాదాపుగా 320 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు చేసి రెండు ప్రాజెక్టులు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే కాకుండా దాదాపుగా 5 లక్షల పైసలకు ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడమే కాక ఆత్మకూరు కొవ్వూరు సర్వేపల్లి నెల్లూరు రూరల్ కావలి నియోజకవర్గాలకు మంచి చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది దేవుడి దయ వల్ల వర్షగా 4వ ఏడాది కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి రైతన్నల ముఖంలో చిరునవ్వు కనిపిస్తా ఉంది మన రైతు మీద మన రైతాంగం మీద మొత్తంగా రాష్ట్ర ప్రజల మీద ఈ 4 సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ ఒక్క మండలం కూడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన అవసరమే రాకుండా లేకుండా దేవుడి దయతో ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం తర్వాత మరికొద్ది సేపట్లో అదే విధంగా నెల్లూరు బ్యారేజీని మరికొద్ది సేపట్లో జాతికి అంకితం చేయబోతా ఉన్నాం 2019లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 385,000 ఎకరాలకు వరప్రదాయి అయిన సంగం బ్యారేజ్ను ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టును చేకూర్చి తీసుకొచ్చి నిర్మాణంలో వేగం పెంచి ఈరోజు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చాం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జూన్ మాసంలో మనం అధికారంలోకి వచ్చాం 2009 నెలలు కూడా తెరక్క మునిపే మార్చిలో వచ్చేసరికి కోవిడ్ సమస్య కరోనా సమస్య ఒకవైపున కరోనా సమస్యను అధిగమిస్తూ మరోవైపున వర్షగా పెన్నా నదిలో 2 ఏళ్ల పాటు వరదలు వచ్చినా కూడా అన్ని సమస్యలను కూడా అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా
పూర్తిగా ఎదురొడ్డి ప్రాజెక్ట్ పనుల మీద దృష్టి పెట్టి కేవలం ఈ 3 సంవత్సరాలలోనే అక్షరాల 320 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ రోజు ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేయగలిగాం ఈ బ్యారేజ్ వీటికి సంబంధించిన పూర్వపు వివరాలలోకి ఒక్కసారి వెళ్ళడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే దాదాపుగా 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి హయాంలో కఠిన ఈ ఆనకట్టు కాలక్రమేణ శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల మధ్య అప్పట్లో ఏ ఒక్కరు కూడా ఈ ప్రాజెక్ట్ చేపట్టాలి చేయాలి నెల్లూరు జిల్లాకు మంచి చేయాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఆ దివంగత నేత మైతా ప్రీతమ నాయకుడు ఆ మహానేత నానగారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ జిల్లాకు మోక్షం వచ్చింది మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేందుకు అడుగులు ముందుకు పడ్డాయి 2008 లో సంగం బ్యారేజ్ పనులు ప్రారంభమయ్యాయి ఈ రోజు కొడుకుగా ఆ పెద్దమని ఆ పెద్దాయనకు కొడుకుగా ఆ మహానేతకు కొడుకుగా ముఖ్యమంత్రిగా ఈ రోజు మళ్ళీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును ఈ రోజు కొడుకుగా నేను పూర్తి చేయగలుగుతా ఉన్నాను చేశాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నా ఈ రోజు నానగారి హయాంలో ప్రాజెక్టు పనులు మొదలైతే 2009 లో ఆ దివంగత నేత నాన్నగారు మన దగ్గర నుంచి దూరం అయితే ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టుకు ఈ 2 ప్రాజెక్టులను కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది 2014 లో ఉమ్మడి రాష్ట్రంగా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు